హలో గాయస్, ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ టెక్నికల్ అసెస్మెంట్ 27 ఉంది కదా, సో టెక్నికల్ అసెస్మెంట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో ఫేజ్ 2లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో, సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో నేనైతే పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఆ పీడిఎఫ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ టెక్నికల్ ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో ఫేజ్ 2లో, సో అవన్నీ నేనైతే చెప్తాను. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ అయితే పెట్టారు, సో వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో అవి కూడా ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ ఇట్ ఇన్ టు డిస్క్రిప్షన్. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఇఫ్ ఎనీ వన్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ మై వీడియోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటిఫికేషన్. అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఎనీ వీడియో, జస్ట్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. నేను ఈ పీడిఎఫ్ ఒకటే కాదు, మీకు టెక్నికల్ అసెస్మెంట్ కోడింగ్, సో కొంతమందికి ఎస్క్యూఎల్లో చూసి రాసిన ఎలా రాయాలో తెలీదు. సో చాట్ జీపీటీని అడగడం, మనం కరెక్ట్గా అడిగితే అది ఇచ్చిన కోడ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అది నేను ఎలా అడగాలో ఈ వీడియోలో కూడా చెప్తాను. సో దిస్ వీడియో వెరీ హెల్ప్స్ టు యూ, అండ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ది టిల్ అండ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవన్నీ క్లస్టర్ 1కి సంబంధించినవి. ఎవరైతే ఫేజ్ 2 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో, సో వాళ్ళు పెట్టిన క్వశ్చన్స్ అనమాట. సో ఇవి క్లస్టర్ 1కి సంబంధించి. సో ఫేజ్ 2లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో జావా రిలేటెడ్, ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. సో నాకు తెలిసి ఇది జస్ట్ రెఫరెన్స్కి అయితే నేను ఇస్తున్నాను. సో నేను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఆ వీడియో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో వెళ్ళి చెక్ చేస్తే మీరు డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ అయితే చూడొచ్చు. సో ఆ పీడిఎఫ్లో మొత్తం ఆల్రెడీ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను, మీరైతే వెళ్ళి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరైతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ పైథాన్ క్లస్టర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. పైథాన్ క్లస్టర్ 2కి సంబంధించి ఆల్ క్వశ్చన్స్ ఆర్ దేర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరికైతే 27ని కోడింగ్ టెస్ట్ ఉందో, సో వాళ్ళకి ఫేజ్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఫేజ్ 2 వాళ్ళ నుండి కలెక్ట్ చేశాను అనమాట. సో ఇవన్నీ మనకి ఫస్ట్లో ఉన్నాయన్నీ పైథాన్కి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్లో ఉన్న వచ్చేసి ఎస్క్యూఎల్ రిలేటెడ్. సో ఎస్క్యూఎల్లో మనం ఎలా అటెంప్ట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ రిలేటెడ్ చాలా 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జావా క్వశ్చన్. సో జావా క్వశ్చన్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు నేను ఎస్క్యూఎల్లో ఎలా అడగాలో చెప్తాను. మనం ఎస్క్యూఎల్లో చూసినప్పుడు క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, కానీ అటెంప్ట్ చేయడంలో ఫెయిల్ అయితే అది ఆన్సర్ అయితే రాదు. సో నేను ఇప్పుడు చాట్ జీపీటీలో ఎలా అడగాలో చాట్ జీపీటీని నేనైతే చూపిస్తాను, చూడండి. సో ఇది ఫేజ్ 2 క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ అయితే దీనికి పెట్టాలి. క్వశ్చన్ పెట్టిన తర్వాత మనకి పక్కన రైట్ సైడ్లో సీమా అని ఒకటి ఉంటుంది, సో అది కూడా పెట్టాలి. అది పెడితేనే మనకి చాట్ జీపీటీ అనేది నేమ్స్ ఏమేమి కావాలో అవన్నీ చెక్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ స్కీమా. సో ఈ స్కీమా పెడితేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా కోడ్ అనేది రాసిస్తుంది అనమాట. సో మనకి చాట్ జీపీటీలో అప్లోడ్ చేయడానికి ఫొటోస్ 2 టైమ్స్ ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. తీసేటప్పుడు కరెక్ట్గా తీయాలి, అంటే మనకి ఎస్క్యూఎల్ 2 కోడ్స్ ఉంటాయి కదా, 2 కోడ్స్కి ఎలా స్కీమా అనేది పెట్టాలన్నమాట. సో మనకి ఇమేజెస్ అప్లోడింగ్ ప్రీమియం ఆప్షన్ మనకి ఉండదు కాబట్టి, సో అప్లోడింగ్ 2 టైమ్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా యూటిలైజ్ చేసి మీరైతే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ 2 కూడా సేమ్, ఇది సెకండ్ క్వశ్చన్ నేను అడిగాను. అండ్ ఈ క్వశ్చన్ కూడా స్కీమా పెట్టి అడిగితే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. ఇంకో వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయండి. అండ్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ స్టడీ ఫర్ యూలో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే కోడింగ్ క్వశ్చన్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఆ వెబ్సైట్ బాగా యూజ్ అవుతాయి. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వెళ్ళి చెక్ చేయండి. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ పెట్టాను కదా, సో ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. మనం ఎస్క్యూఎల్ అనేది క్రియేట్ టేబుల్ ఏం రాయక్కర్లేదు, జస్ట్ సెలెక్ట్ క్వైరీ నుండి మనం ఆన్సర్ రాస్తే సరిపోద్ది. ఇగో లైక్ దిస్. సో మీరైతే ఇలాగ రాస్తే సరిపోద్ది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో. సో మీకైతే ఇది పీడిఎఫ్ చాలా యూజ్ అవుద్ది.
సో మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నేను ఈ వీడియో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.